చచ్చిపోతాడు ఎందుకు అంతెందుకు ఆ బ్లాక్ క్యాట్ కమాండర్స్ తీసేవండి చంద్రబాబు నాయుడు ఫ్రీ వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు దేనికండి ఎవరిని ఉద్ధరించాలండి బ్లాక్ కమాండ్ దేనికండి నేను సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తున్నా బీయింగ్ ఎ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్ జట్ కేటగిరీ జట్ ప్లస్ కేటగిరీకి హౌ హీ ఈజ్ ఎలిజిబుల్ దేశంలో చాలా మంది ఉన్నారు చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి అందరికీ ఇస్తారా వ్యవస్థకు అతీతిరా ఏంటో అర్థం కాదు ఇది కరెక్ట్ కాదు ఇది ఓకే మీ మీ పార్టీ అధికార లైక్ అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా కక్ష సాధింపు చర్యలు వైసీపీ వీళ్ళనడం వీళ్ళు వాళ్ళనడం అదే జరుగుతోంది తప్ప బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదని ప్రజలు మొత్తుకుంటున్నారు దాని పట్ల మీరు అసలు ఏం ఆన్సర్ చెప్తారు సమ్ టైమ్స్ మనోడు ఆలోచించాలా టీచర్ మంచివాడు కాకుండా స్టూడెంట్స్ మంచివాళ్ళు అవుతారు అనుకుంటూ కరెక్ట్ కాదు ఎందుకంటే చెప్పేవాడు సరిగ్గా లేకపోతే విని వాళ్ళకి ఏం తెలుస్తుంది అసెంబ్లీకి వచ్చే వరకు ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ మెంబర్స్తో కాదు అసలు స్పీకర్తోనే ప్రాబ్లం ఉంది స్పీకర్ గారే వన్ టైం మాట్లాడుతున్నారు ఆయన ఆయన ఏంటి వీలైతే రెండు పక్షాలని కామ్ చేసి ఏదోలాగా అసెంబ్లీని రన్ చేయడం చూడాలి తప్ప ఆయనే కాంట్రవర్సీ చేసి మాట్లాడుతుంటే ఇక మిగతా వాళ్ళు ఏమింటారు కరెక్ట్ కాదు కదా సో ముందు మారాల్సింది స్పీకర్ గారు తీరు మారాలి ఆయన ఆయన ముందు నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను రెండు పక్షాలు చూడాల్సిన వ్యక్తిని న్యాయం కలాల్సిన వ్యక్తిని అని చెప్పి ఆయన ఆలోచిస్తే అసెంబ్లీ ముందుకెళ్తుంది రెండోది గతంలో కూడా మేము చిన్నప్పటి నుంచి అంటే నాకు వయసు తెలిసినప్పటి నుంచి నేను చాలామంది స్పీకర్లు చూస్తాను సురేష్ బాబు రావచ్చు లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి చాలామంది స్పీకర్లు మారారు వాళ్ళు చాలా హుందాగా ఉండేవాళ్ళు ఏ పార్టీని అవ్వచ్చు హుందాగా ఉండేవాళ్ళు హౌస్ రన్ చేసేవాళ్ళు ఇప్పుడు అప్పటికి చూడండి ఇప్పుడు చూడండి కోడిశివ ప్రసాద్ గారు కూడా ఒకసారి మొత్తం అందరూ చుట్టుపట్టేస్తే మొన్న ఒక వీడియో కూడా వచ్చింది చుట్టూ ముట్టేసినా సరే మార్షల్స్ని కూడా మెంబర్స్ టచ్ చేయకండి అని చెప్పి వార్న్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఓపిక బట్టి కూర్చున్నారు ఇవాళ చూడండి ఆయన సహనం కోల్పోయి స్పీకర్ గారే ఒక పక్షంగా తిట్టేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో కలిపురుషుడు మెల్లి పుట్టాడు దేవుడు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంక దాన్ని జోకనాలా ఆయన స్పీకర్ అనాలా జోకర్ అనాలా నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన ఇంకా నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని భావిస్తూనే అసెంబ్లీ ఆయన సీట్ని ఆయన కాపాడుకుంటున్నాడు రోజు జగన్ గారు నేను బాగా చెప్తాను చూసారా జగన్ గారిని బాగా చెప్పాను చూసారా నాకు కుర్చీ ఉంచడం చెప్పుకుంటాడు ఆయన అంతే అలాగే మీ పార్టీకి సంబంధించిన కొందరు కొడాలి నాన్నగారు మంత్రి పదవి కాపాడుకోవడానికే మీ అందరి మీద ఆరోపణ చేస్తున్నారు నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు అటు రాజకీయాల్లో నేను ఏ దృష్టిలో చూస్తే బాగుంటుందో ఈ దృష్టిలో పడడానికి బాగుండాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది మాకు ఫ్లెక్సిల్ ఇష్టం అనుకోండి ఓ దగ్గరించి మొదలు పెడతారు మాకు మీటింగ్ ఇష్టం అనుకోండి పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి మొదలు పెడతారు జయమోహన్ తిట్టించిన ఇష్టం సో వీళ్ళు తిడుతున్నారు సో ఆయనకి ఇష్టం కాబట్టి వీళ్ళకి తప్పదు కాబట్టి తిడుతున్నారు పాపం వీళ్ళు కూడా ఇంటికి పోయి పడుకోరేమో ఎందుకు ఇలా అన్నా అనిపిస్తుంది వాళ్ళకు కూడా మీరు ఒక మీటింగ్లో భాగంగా అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం ఏదో చోటు చేసుకున్నప్పుడు జర్నలిస్టుపై మీరు దుర్భాషలు ఆడారని చెప్పి చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పి ఒక రూమర్ వచ్చింది అది ఎంత వైరల్ అయ్యింది అంటే రిపీట్ 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 వేసుకుంటా మీరు అన్న వర్డ్ని తిప్పి తిప్పి వేరే ఒక బ్యాడ్ వర్డ్ లాగా చేసి ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవంగా నాకు అక్కడ మీటింగ్లో ఏం జరిగిందో తెలుసు అండ్ అక్కడ ఉన్న వ్యక్తులు కూడా మనకి తెలిసిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజంగా అప్పల్ నాయుడు గారు అలా రియాక్ట్ అయ్యారా అంటే లేదనే వాళ్ళు చెప్పారు అందులోని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండుండొచ్చు అందుకే నేను త్వరగా విషయాన్ని నమ్మగలిగాను సో ఆ విషయంపై మీరు మా రాజకీయాల్లో ఎలాగైనా రావచ్చు కానీ వీ కమ్ ఫ్రమ్ ఎన్ గుడ్ ఫ్యామిలీ మాకు సంస్కారం ఉంది మేము ఎంత దుర్భాషలు ఆడదాం ప్రయత్నం చేసినా మా నోట్ల నుంచి అలాంటి పదాలు రావు ప్రయత్నం చేసినా సరే కొన్నిసార్లు మాకు మేమే ఎలా మాట్లాడేసేమా అని చెప్పు కూర్చో హార్ష్గా మాట్లాడి అనిపిస్తుంటుంది ఆ రోజు ఏం జరిగిందంటే ఒక జన్మభూమి కార్యక్రమం మేము వెళ్ళాం వైసీపీ కొందరు కావాలని చెప్పి మీటింగ్ చెడగొట్టడం కోసం ఇదంతా పార్ట్ ఆఫ్ పీకే టీమ్ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వీడియోలు కావాలి సో మమ్మల్ని టింకిలింగ్ చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సో కొంతమంది జనాలు పెట్టుకొని ఏదో రావట్లేదు రేషన్ కార్డు రావట్లేదు అని చెప్పి వాళ్ళు మొడవబెట్టారు గొడవ నాన్నగారు వెంటనే మైక్ తీసుకొని సత్యమూర్తి గారు రాలేదో నిజంగా చెప్పండి అని చెప్తే వెనకాల జనాలు అందరూ కలిసి వచ్చాయి చెప్పి చేతులు ఊపుతున్నారు
ఈ సాక్షి విలేకరు ఎవరైతే ఉన్నారో ఆయన ఓన్లీ 10 మంది తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, నేను ఆయన పిలిచారు బాబు నువ్వు ఇది తీయడం కాదు, వెనకాల జనాలు కూడా బాగుంది బాగుందని చెప్తున్నారు కదా, అది ఒకసారి చూడు అది కూడా తీయని చెప్పా. దాన్ని ఏదో వీళ్ళు ఏదో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేశారు అంతే. సో అంటే ఏ వ్యక్తి మీద అంటే ఏ పర్సన్ మీద లేనటువంటి రూమర్స్ ఎందుకు అప్పలనాయుడు మీద ఎక్కువ వస్తున్నాయి? నేనమ్మ నేను 2014 ఎలక్షన్స్ ముందు ఐ వాజ్ నెవర్ దేర్. అసలు నేను పాలిటిక్స్లోకి వస్తా అనుకున్న వ్యక్తిని కాదు, నేను ఎక్కడ హైదరాబాద్ ఉద్యోగం చేసుకున్న వ్యక్తిని. 2014 ఎలక్షన్కి అప్పటికే నాన్నగారు రెండుసార్లు ఓడిపోయారు, 2004 2009 ఓడిపోయారు. 2014 ఎలక్షన్ మాకు కీలకమైనది, అంటే నాన్నగారు ఎలాగైనా గెలాలి, డూఆర్డై మ్యాచ్ లాంటిది ఆ రోజు మాకు. సో దట్ టైమ్ ఐ రియలైజ్డ్ మన అవసరం ఉంది నాన్నగారికి, నేను ఉండాలని చెప్పి. ఆవేళ నేను నాన్నగారికి సాయం చేయడం కోసం వచ్చాను తప్ప పాలిటిక్స్ రావడానికి రాలేదు ఆ రోజు. సో 2014 ఎలక్షన్ గెలిచిన వెంటనే స్టార్టింగ్ ఉంటారు కొందరు పోడేవాళ్ళు, వాళ్ళు ఏదో నా వల్లే ఉంటారు. నాన్నగారు ఎంత జీవితం పాపం అన్నిసార్లు పోటీ చేసి అన్నిసార్లు చేసిన ఆయన్ని ఏదో నా వల్ల గెలిచినట్టుగా ఒక రకమైన స్టార్టింగ్లో చిన్న 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 పేపర్లు రాయడం ఇది స్టార్ట్ చేశారు. సో నాన్నగారికి గురించి జనాలకు బాగా తెలుసు, ఎప్పటి నుంచో చూస్తున్నా సుదీర్ఘంగా సౌమ్యులు, చాలా మంచి వ్యక్తి, ఎవరిని ఏమనరు, చాలా సౌమ్యంగా పోయే వ్యక్తి అని చెప్పి, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తి అని చెప్పి అందరూ తెలుసు. సో జనాలకి సత్యమూర్తి గారి మీద చెప్పినా సరే ఎక్కదు, నమ్మరు. సో ఈజీ పాయింట్ ఏంటి, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మీద తోసేద్దాం ఏం జరిగినా అని చెప్పి నా మీద ఫోకస్ చేసి నాన్నగారు ఓటమికి అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ నా మీద చేసుకుంటూ వచ్చారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్లాన్ అంతే. రెండోది మేము కూడా ఎప్పుడన్నా సీరియస్ తీసుకోలేదు. నేను కూడా ఏంటంటే ఏముంది రాస్తున్నారు కదా పేపర్లో మన ఫోటోలు బాగా పడుతున్నాయి, మంచి ఫోటోలు వేస్తున్నారులే ఫోన్లే అనుకున్నాను తప్ప ఇప్పుడు దాన్ని కౌంటర్ అవ్వాలని కానీ ఓ దీన్ని ఖండించాలని కానీ ఇప్పుడు అనుకోలేదు. ఐఎమ్ డూయింగ్ మై పార్ట్, నేనా పని చేసుకుంటూ పోతున్నా. మన పని ఏంటి, సార్కి హెల్ప్ చేయాలా, ఎమ్మెల్యే గారికి అంతమంది పని తగ్గించాలా, కొన్ని రివ్యూ ఉంది ఏదో మాట్లాడాలి, మనం పోదాం ఆ ఊరికి, ఓ పార్టీ మీటింగ్ ఉంది, సార్ వెళ్ళలేకపోతున్నారు, ఆ ఊరు కనిపించమని కావాలి, నేను వెళ్తాను, ఓ పెళ్ళికి వెళ్ళాలి, సార్కి ఇబ్బంది ఉంది, అసెంబ్లీకి వెళ్ళారు ఇంకోటి వెళ్ళారు, నేను వెళ్దామని చెప్పి వెళ్ళేటోండి. సో ఏంటంటే పోను పోను నా మాట తీరినొచ్చో లేదంటే నేను వచ్చో కొంతమంది కార్యకర్తలను ఇష్టపడడం, ఆ టైంలో అన్ని పార్టీ కార్యకర్తలు మేము జాయిన్ చేసుకోవడం, ఎవరు వస్తారని జాయిన్ చేసుకోవాలి మేము. సో దీన్ని బట్టి ఊర్లో గ్రూపులు పెరిగిపోవడం, ఇంటర్నల్ పాలిటిక్స్ పెరిగిపోవడం వల్ల నేను ఈజీ ప్రే అయిపోయాను అందరికీ. సో దానివల్ల చిన్న చిన్న రాజకీయాల్లో అందరి మంచి అయిపోవడం ఇంపాసిబుల్, నీకు కావాల్సిన 60-70% మంచి, ఆ మంచి అయితే నాకు ఉందనుకుంటున్నాను నేను.